మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం కొత్త నాగులు గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మైలవరం టీడీపీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి అధికారంలోకి వస్తే మనకి చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చింది, మన పక్కన ప్రజా రాజధాని అమరావతి వచ్చింది, పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్క అవకాశం అని చెప్పి 2019లో వచ్చి అడిగితే 151 సీట్లతో గెలిపిస్తే ఏమి జరిగింది? 4900 కోట్లతో మొదలయ్యి 4100 కోట్లతో 90% దాదాపుగా పూర్తయ్యి 4 మాసాల్లో పూర్తి కావాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకం 5 సంవత్సరాలు పూర్తయినా 5% కూడా చేయకుండా ఈ ప్రాంతం మీద కత్తి కట్టింది, కక్ష కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా మన పక్కనే చారిత్రాత్మకంగా మనకు వచ్చిన ఒక గొప్ప అవకాశం రాజధాని అమరావతి. అమరావతిని ఎన్నికల ముందు నమ్మబలికారు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటుందని, కానీ ఎన్నికలైపోయిన తర్వాత 3 రాజధానులని కొత్త నాటకానికి తెరదీసి రేపు 24లో గెలిస్తేనే వెళ్ళి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్న ముఖ్యమంత్రి గారు, మరి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే మనం ఎందుకు కోరుకోవాలి? అంతేకాదు ప్రజలకి ప్రభుత్వానికి వారధులు శాసనసభ్యులు. నేను శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, రోడ్ల కోసం, మంచినీటి కోసం, వివిధ అభివృద్ధి పథకాల కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో విన్నప పత్రాలు ఇచ్చాను. వాటన్నిటి మీద సంతకాలు పెట్టారు, త్వరలో నిధులు విడుదల చేస్తానన్నారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాల. మరి నేను ఎందుకు పోటీ చేయాలా పార్టీ తరఫున? మళ్ళా నన్నే పోటీ చేయమని అడిగారు. మీరు మా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలా? మా నియోజకవర్గ అభివృద్ధికి మొదలెట్టిన గత ప్రభుత్వ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆపారు, ఈ ప్రాంతానికి అభివృద్ధికి పెట్టిన భవిష్యత్తు కోసం వచ్చే అమరావతిని ఆపారు. మరి అంతేకాకుండా 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడే పరిస్థితి, కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు, చదువుకున్న బిడ్డలు లేని ఇల్లే లేదు. మరి చదువుకున్న బిడ్డలందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ముఖ్యమంత్రి గారు కేవలం మీటర్లుకితే ఓట్లు పడితే చాలు అనుకుంటా ఉన్నారు తప్పితే, అవాతాదులకు పెన్షన్లు ఇస్తే చాలు అనుకుంటున్నారు తప్పితే, వారి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించట్లా. గత 2014 నుంచి 19 ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కలిపి చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 2.5 లక్షల కోట్ల అప్పు ఈ రోజు 13 లక్షల కోట్లు అయింది. అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచి తద్వారా సంక్షేమం కాకుండా కేవలం అప్పుల మీద ఆధారపడి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీర్చారు. తప్పకుండా మీ అందరూ మళ్ళీ ఆలోచించండి, మన ప్రాంతానికి అన్యాయం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీని సాగనంపాలని, అభివృద్ధి సంక్షేమంతో